అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో జనసేన మొదటి నుంచి చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. అంటే లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ కానీ నాయకులు కానీ డివిజన్ల వారీగా కమిటీలు వేసుకోవడంలో కానీ జనసేన ముందుంది. పోటీ చేస్తుంది ఖచ్చితంగా ఈసారి అనేటువంటి అభిప్రాయం జనంలో ఉంది. సడన్గా నిర్ణయం తీసుకోవడం వెనక కారణాలు అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే రాజకీయ పార్టీగా ఇప్పుడు ఏపీలో మేము అలేస్తున్నాం, బీజేపీతో ముందుకెళ్తున్నాం ప్రజా సమస్యలపై. భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తుంది, జనసేన కూడా అదే రకంగా. జనసేన కూడా ఇక్కడైనా అక్కడైనా మేము ప్రజా సమస్యలపై గొంతు తెరిచి మేము ప్రభుత్వాల్ని నిలదీస్తుంది ఎటువంటి సమస్య వచ్చినా కానీ. మీరు గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అనేది ఆయన బలం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి బలం ఉందో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం అనేక సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా మీరు ధర్నా చౌక్ విషయంలో తీసుకుంటే ధర్నా చౌక్కి మేము సిపిఐ సిపిఎం ఆల్ పార్టీస్ ధర్నా చౌక్లో పాల్గొంటే దాంట్లో పెద్ద ఎత్తున జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అక్కడ వెళ్ళి ఆ ధర్నా చౌక్ విషయం మేము పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ధర్నా చౌక్ సాధించుకోవడం జరిగింది. అదే రకంగా మీరు ఆర్టీసీ కార్మికుల విషయంలో మేము ముందున్నాం. అదే రకంగా ఈ ఇంటర్ విద్యార్థుల గురించి లాఠీ దెబ్బలు తిన్నాం. ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా లాఠీ దెబ్బలు కొన్ని చోట్ల లాఠీ చార్జ్ జరిగితే మేము అంటే మేము ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ పార్టీ అధ్యక్షులు వారి పిలుపు మేరకు మేము పాల్గొనడం జరుగుతుంది. అదే రకంగా యురేనియం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఆవాస హోటల్లో పెట్టడం జరిగింది. ఆల్ పార్టీస్ మీటింగ్ తోటి ఆయన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆల్ పార్టీస్ మీటింగ్ జరగడం జరిగింది. అదే రోజు అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. ఆ రోజు మంత్రి కేటీఆర్ గారు ఇమీడియట్గా ఏమన్నారంటే మేము ఎటువంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే మేము ఎక్కడ కూడా ప్రజా సమస్యలపై పోరాటం అనేది మాది నిరంతరం అదొక ప్రక్రియ జరుగుతూ ఉంది. అందులో భాగంగా మీరు చూసుకున్నట్టే ఓలో క్యాబ్ డ్రైవర్స్ కానీ అదే రకంగా సిగ్గీ డెలివరీ బాయ్స్ కానీ ఇటువంటి సమస్యలు కూడా అంటే జనసేన పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదే రకంగా టీచర్స్ది అయితేంది, అదే రకంగా అనేక సమస్యల మీద మేము ప్రభుత్వం నిలదీస్తున్నాం. గత ఒక 5-6 నెలల కాలంని హైదరాబాద్లో జరిగిన పరిణామాలు సంఘటనలు కనుక బేరీజ్ వేసుకుని చూస్తే జన సైనికులు ఖచ్చితంగా ఉత్సాహంతో పనిచేశారు. వరదల సమయంలో కానీ కోవిడ్ సమయంలో కానీ పనిచేశారు. కాబట్టి జనంలో మనం ఉన్నాము, దాన్ని ఓటు ద్వారా తెలుసుకుందాము మన బలాన్ని అనుకునే సమయంలో పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. మీరు అలాంటి వారి కోసం ఏం సమాధానం? మేము మాట్లాడడం జరిగింది, అందరు కూడా ఒప్పుకోరు. అంటే పార్టీ నిర్ణయం మేరకు మనం కొన్ని సందర్భాలలో ఒప్పుకోవాల్సి వస్తాయి. అంటే ఏ యాంగిల్లో ఎటువంటి నిర్ణయాలు అనేది పార్టీ యొక్క భవిష్యత్తు గురించి పార్టీ నిర్మాణంలో భాగం అనుకోండి. అదే రకంగా ఇంకా క్యాడర్ ఇంకా ఉత్సాహం ఇంకా ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ ఎట్లా జరుగుతుందంటే రెండు వర్గాల మధ్య ఫైట్ లాగుంది ఇప్పుడు జరిగే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్. మేమేమంటామంటే సానుకూలంగా ప్రతి పార్టీకి ఒక స్టాండ్ ఉంటుంది. మా స్టాండ్ ఏంది, పాలసీస్ మీద మేము మాట్లాడతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం మేము దాని మీద మేము వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రజాధనంతో మీకు సాలరీస్ కానీ మీ వ్యవస్థ నడుస్తుంది అంతా ప్రజాధనంతో. మేము ట్యాక్స్లు కడితే కానీ ఈ గవర్నమెంట్ అనేది నడవదు. సో ట్యాక్స్ని కడుతున్నాం కాబట్టి మాకు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. యాజ్ ఏ పార్టీగా జనసేన పార్టీగా మేము అనేక సమస్యల్ని అదే రకంగా తీసుకెళ్ళాం. మీరు చెప్పినట్టు ఈరోజు క్యాడర్ జీర్ణించుకోలేకపోతుందా అంటే అందులో నేను కూడా ఒకరిని. అది పవన్ కళ్యాణ్ గారు కూడా పాపం 2 డేస్ చాలా బాధపడ్డారు. కొన్ని కారణాల వల్ల మేము చేయలేకపోయాము.